ఊరంతా తిరిగి తిరిగి మస్తే. చెమటలైతే ఒకటే కారుతున్నాయి. ఎండలు ఏమన్నా ఎండలు నాయన ఈ సంవత్సరం. ఎందుకమ్మా ఆడుకుంటున్నారు? ఈరోజు బడికి పోలేదా బిడ్డా? నాన్న ఈరోజు ఆదివారం, అప్పుడే మర్చిపోయావా? అవు బిడ్డా, ఊర్లో తిరుగుకుంటా ఈరోజు ఆదివారం అన్న సంగతే మర్చిపోయిన బిడ్డ నేను. నాన్న అలసిపోయినట్టు నీళ్ళు తీసుకురానా? అవును బిడ్డా, మాటల పడి నీళ్ళు తాగే సంగతే మర్చిపోయిన బిడ్డ. కొన్ని వటకరప బిడ్డా. అమ్మ మీరు మళ్ళీ అన్నం తిన్నారా? అమ్మా తిన్నాం నానా. అవునా? మీ అమ్మాయి ఆడికి పోయిందమ్మా, కనిపిస్తలేదు. అబ్బా పొలం కదా, చాలా పని ఉండే కదా బిడ్డా. ఎంత పని, పని అంత భంగమే కదా. నీళ్ళు తీసుకోండి. అమ్మ రెండు రోజులు ఆ సిల్కగాడి ఇంకొక సిల్కగాడికైనా పోయేస్తామా? ఏమైనా ఏమో. మేము వస్తాం నానా. అమ్మ వైశాలి నువ్వు రా సిల్కగాడికి పోదాము. ఇల్లు తాళం వేసిన బిడ్డ పోయేస్తాం. నిన్ను చేయడానికి పోదాం బిడ్డ. రా బిడ్డ పోదాము, ఇప్పటికే లేట్ అయ్యిందా బిడ్డ, తొందర పోయేతుందా. ఓ బిడ్డ వైశాలి, ఇంటికి తాళం భద్రం వేసినావు లేదా బిడ్డ? ముందే మన ఊర్లో దొంగలు చాలా ఉన్నారు. మన ఇంట్లో ఉంది దొంగలు ఎక్కువడానికి. భద్రం బిడ్డ, ముందర బురద ఉంది చూసుకొని దాటాను బిడ్డ. భద్రం భద్రం, కింద పడరు. ఊర్లో ఆడ చూసిన రోడ్ల మీద నీళ్ళే ఉన్నాయి, మొత్తం దోమలు ఆగుతున్నాయి. ఏం చేయాలో ఎవరు పట్టించుకుంటలేరు ఊర్లమ్మా. ఈరిగాడు ఈరోజు సిల్కకు వస్తున్నాడమ్మా. ఆడొకటి ఊగా దోకలో ఈగలాంటోడు. ఆడుంటేనే నాకు రోజంతా పొద్దు పోయేది. ఆడుంటే మంచిగా మాది మావ ఇది మావ అని మాట్లాడుకుంటూ ఉంటాడమ్మా. అదేనమ్మా మన ఊరి గొర్రెతోక బాలిగాను అమ్మ. ఈ ఎద్దులు మొన్న సింగోటం సంతకు పోయి ఎద్దులు తీసుకొచ్చిన్నాడు. ఈ సింగోటం జాతరలో మన ఊరు చెరుకుగడలు అంటే చాలా ప్రత్యేకత అమ్మా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఊరు చెరుకుగడల్ని తీసుకొని పోతుంటారు. నాన్న గొర్రె పిల్లలు చాలా బాగున్నాయి నాన్న, ప్లీజ్ నాన్న ఒకసారి పట్టుకొని ఆడుకుంటాం నాన్న. అవును బిడ్డ, నిజంగానే నువ్వు అన్నట్టు ఆకలి అవుతుంది బిడ్డ. మీ అన్నకి చెప్పినా టిఫిన్ తీసుకొని రా అని. వాడు అదా అంటే ఆరు నెలల మంచి ఏడజోలు పెట్టుకుంటూ కూర్చున్నాడో ఏమో.
చేర్చాలి, డాక్టర్ కావాలని ఎందుకు అనిపించింది బిడ్డానికి? నాన్న నాకు పెద్ద అయినాక డాక్టర్ కావాలని ఉంది నాన్న. ఎందుకంటే మన ఊర్లో చాలా మంది బీద ప్రజలు ఆసుపత్రిలో చూపించుకోలేక పైసలు లేక చచ్చిపోతుండ్రు. నాకు వారిని గట్ల చూసినప్పుడల్లా చాలా బాధ అవుతుంది నాన్న. నాన్న నాకు పెద్దగా అయినాక డాక్టర్ అయ్యి పెద్ద హాస్పిటల్ కట్టించాలని ఉంది నాన్న. ఎవరిని ఏ జబ్బుతో చచ్చిపోకుండా చూసుకోవాలనుంది నాన్న. అందుకని నేను డాక్టర్ అవుతాను. నువ్వేమైతావు బిడ్డ వాణి? నాన్న నేను ఇంజనీర్ అవుతాను నాన్న. ఎందుకు బిడ్డ నువ్వు ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నావు? నాన్న నేను పుట్టినప్పటి నుంచి చిన్న ఇల్లులోనే ఉన్నాం కాబట్టి నేను బాగా చదువుకొని ఇంజనీర్ కావాలనుకుంటున్నాను నాన్న. చిన్న ఇల్లు తీసేసి పెద్ద ఇల్లు కడదాం అనుకుంటున్నాను నాన్న. అమ్మ జాన్విక పెద్దగైన తర్వాత నువ్వేమైతావు బిడ్డ? నాన్న నేను టీచర్ అవుతా. అమ్మ టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నావు బిడ్డ? మా స్కూల్లో సార్ వాళ్ళు అనేవారు ఎప్పుడు, జాన్విక నువ్వు పెద్దయ్యాక టీచర్ కమ్మా అని. నాన్న ఇంకోటి ఏంటంటే ఈ సమాజాన్ని మార్చాలంటే ఒక టీచర్ వల్లనే అవుతుందని నా నమ్మకం నాన్న. ఎందుకంటే టీచర్ చెప్పే పాఠాలు వినే కదా నాన్న విద్యార్థులు పెద్దయ్యాక ఏదన్నా సాధించేది. కనిపించకుండా మనల్ని నడిపేది ఆ దేవుడైతే, కనిపిస్తూ మన సమాజాన్ని వెలుగుబాటలో నడిపించే దేవుడే ఈ టీచర్. అమ్మ జాన్విక నువ్వు అన్నట్టు టీచర్ గొప్పవాడు, కానీ ఈ సమాజంలో రైతు కూడా చాలా గొప్పవాడమ్మ. ఎందుకంటే రైతు లేకుంటే మనందరం తినడానికి తిండి లభించేది కాదు. అయితే ఈ సమాజంలో టీచర్ ఎందుకు గొప్పవాడు అని అంటున్నానంటే, ఈ సమాజాన్ని మంచిగా మార్చాలంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుందని నా నమ్మకం. టీచర్ చెప్పేటటువంటి పాఠాలను విని విద్యార్థులు ఈ సమాజానికి ఉపయోగపడేలా తయారవుతారు. ఎందుకంటే టీచర్లు చెప్పేటటువంటి పాఠంలో సమాజానికి అవసరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఆ అంశాలను బాగా నేర్చుకోవడం వలన మన సమాజంలో మానభంగాలు కానీ, దొంగతనాలు కానీ, సమాజానికి విరుద్ధమైనటువంటి పనులు కానీ ఇవేవి జరగవని నా నమ్మకం. ఒక డాక్టర్ వలన కొంతమంది బాగుపడతారు, ఒక ఇంజనీరింగ్ వలన కొంతమంది బాగుపడతారు, కానీ టీచర్ వలన సమాజం మొత్తం బాగుపడుతుంది. ఈ సమాజానికి పునాది టీచరే కదమ్మా. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అని అంటారు. అందుకే టీచర్ అనేవాడు చాలా గొప్పవాడని నేను అనుకుంటుంటా. బిడ్డ సాయంకాలం అయింది, ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి అయ్యేటట్టుంది, ఇంటికి పోదాంపా. బిడ్డ నాకేం కాదులే, మీరున్నారనే ధైర్యం నాకుందిలే బిడ్డ. అమ్మా చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో నాకు కూడా మీరంతే ముఖ్యం అమ్మా. నాకు ఇప్పుడు అనిపించింది మీరు భవిష్యత్తులో నా పేరు నిలబెడతారని. చాలమ్మా నాకు ఇది చాలా.